టీడీపీ మూడో జాబితాలో కూడా తమ సామాజిక వర్గానికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై రగిలిపోతున్నారు బీసీ నేతలు. బీసీలకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సీట్లతో పోలిస్తే టీడీపీ చాలా తక్కువ సీట్లు ఇచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీసీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను ఆ సామాజిక వర్గ టీడీపీ నాయకుడు గోపాల్ యాదవ్ మెచ్చుకున్నారు. చంద్రబాబు బీసీలను నమ్మించి గొంతు కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పనిచేసుకోమంటే గత సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి మండలంలో అన్ని చోట్ల పోయాను. అంటే నా వంతు నేను వర్క్ చేశాను, అది మీ అందరికీ తెలుసు. అంటే జెండా పట్టుకోవటానికే ఒక్కొక్కడికి భయం వేసి పచ్చిగా చెప్పాలంటే ఉచ్చపడే రోజుల్లో నేను జెండా కట్టుకుని తిరిగాను, ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాను. అలాగే జేహో బీసీ అంటే బీసీ వెహికల్స్ కోసం నేను ఇచ్చాను. అలాగే బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకు ఎంతో పెద్దపీట వేస్తారని అనుకున్నాను, కానీ టికెట్ ఇవ్వను అని నన్ను పిలిచి ఇలా కారణాల వల్ల బాగా బలిసిన వాళ్ళకే మేము ఇస్తాము. మేము ఎనవల్ ఫ్యామిలీయే, మాకు ముఖ్యం బీసీలు అంటే ఎనమలే, లేదంటే పుట్టా సుధాకర్ ఫ్యామిలీయే. మొత్తం దాదాపుగా 1,00,000 మంది ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఆ కుటుంబమే రిప్రజెంటేషన్ చేయాలి. రాజకీయం వాళ్ళ గడప దాటకూడదు, వాళ్ళకే ఊడుకుని చేసుకుంటూ బీసీలందరూ బతకాలి అని మీరు అనుకుంటే, ఆ యనమల మీ అందరికీ 42 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఆ పుట్టా సుధాకర్ కూడా మీకు తెలుసు. కానీ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చెందాడు అంటే పార్టీకి ఉపయోగం, బీసీలకు ఏదో చేయగలరని ఆశ చూపించి ఇలా చేసి ఈ రోజున కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడి అంటే అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వకుండా ఇలా అంటే మీకు ఇక మాటలో చెప్పలేం. నాతో పాటే ఉంటూ నా అప్డేట్లు తీసుకుంటూ యనమల రామకృష్ణ గారు కలిసినప్పుడల్లా ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అని నా విషయాలన్నీ తెలుసుకుని, నా బడ్జెట్ ఎంతో తెలుసుకుని, నాయానికి కుట్రలు పడి ఇవన్నీ చేస్తూ నన్ను ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. యనమల రామకృష్ణ గారు మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే బీసీ కార్డు పెట్టుకుని మీ ఇష్టం సార్, మీరు ఇంకా మంచి మంచి పదవులు పొంది ఆ పదవుల్లోనే మీకు ఇప్పుడు కూతుర్లకి, రేపు అల్లుళ్ళకి, రేపు మనవలకి ఇలా అందరికీ మీరు ఇచ్చుకుంటూ పదవులు అనిపించేసేయండి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి, అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే చెప్తున్నానంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే 25 MP స్థానాల్లో 5 రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన 20 స్థానాల్లో 19 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాల్లో బీసీలకి చాలా పెద్ద పెట్టేసి 11 స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదర్ న్యూస్ ఆధారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటి అనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానికి వదిలేస్తున్నాను. నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు.